హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే క్యాప్చా టైపింగ్ యాప్ తీసుకొచ్చాను. ముందుగా పేమెంట్ ప్రూఫ్ అయితే చూసుకోండి. పేటిఎం వాలెట్ అయితే ఓపెన్ చేశాను, క్యాష్ బ్యాక్ రిసీవ్ అని చెప్పి కనిపిస్తుంది. 70 రూపీస్ నాకైతే ఇన్స్టెంట్గా అయితే వచ్చింది. ఇలా ఒక 4 టైమ్స్ విత్డ్రా పెట్టాను. ఇదైతే స్క్రీన్ షాట్ అయితే కాదు, 100% మీరు కూడా క్యాప్చాస్ని టైప్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది, ఆ టెక్స్ట్ని చూస్తూ మనం టైప్ చేస్తే సరిపోతుందండి. 100% పేమెంట్ అనేది అయితే ఇస్తున్నారు, అండ్ దాన్ని మనం ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఏంటా క్యాప్చా టైపింగ్ యాప్, ఎలా రైస్ అవ్వాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎంత టైం పడుతుందో కూడా తెలుసుకుందాం మనీ రావడానికి. ఇక టైం వేస్ట్ కాకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అయితే ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడే ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్యాప్చాస్ని టైప్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒక యాప్ అయితే వచ్చింది, యాప్కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేస్తాం. 1 లాక్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసి మీ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇదైతే మళ్ళీ అయితే కన్ఫర్మ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్, రెఫరల్ కోడ్, స్క్రీన్ పైన కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ కానీ ఎంటర్ చేశారనుకోండి మీకు సైన్అప్ బోనస్ కూడా అయితే ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది. ఇప్పుడు నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చి నేను అయితే లాగిన్ అయితే అయిపోతాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చూడొచ్చు, క్యాప్చా ఎంట్రీ, డూ 1 క్యాప్చా అండ్ గెట్ 5 పాయింట్స్. ఒక క్యాప్చాస్ని కంప్లీట్ చేసినందుకు 5 పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా డిఫరెంట్ వేస్ కూడా అయితే ఉన్నాయని చెప్పాను కదా, అదేంటంటే డైలీ బోనస్ మనకైతే వస్తుంది. సింపుల్గా ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఆఫర్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసినందుకు కూడా మనీ అయితే వస్తుంది. కొన్ని వీడియోస్ చూసినందుకు కూడా మనీ ఇస్తారు. కాయిన్ బాక్స్ అని చెప్పి కొత్త కూడా ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలా విత్డ్రా చేసుకోవాలి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక క్యాప్చా మనకైతే కనిపిస్తుందండి. క్యాప్చా 30 క్యాప్చర్స్ అని ఉన్నాయి కదా, డైలీ ఒక 30 క్యాప్చర్స్ మనం టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ టైం సరిపోతుంది. ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 1142 30 అని చెప్పి ఈ విధంగా క్లిక్ చేసి వాలెట్ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా మనం వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో క్యాప్చాకి అయితే వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు, సక్సెస్ కాయిన్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చండి. మళ్ళీ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఇంకో క్యాప్చా అయితే వస్తుంది. ఈ క్యాప్చా మీకు అర్థం కాకపోయింది అనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇంకోటి క్లిక్ చేస్తే మనం ఇంకా కొన్ని క్యాప్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ విధంగా ఒక 30 క్యాప్చర్స్ ఉంటాయి. ఇవి డైలీ మీరు అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది, డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ 30 క్యాప్చర్స్ కంప్లీట్ చేసామనుకోండి, అప్పుడే మనం ఈ డైలీ బోనస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. డైలీ బోనస్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, కంగ్రాచులేషన్స్, యూ విన్ 100 పాయింట్స్, కంప్లీట్ క్యాప్చర్ ఎంట్రీ వర్క్ టు క్లెయిమ్ యువర్ డైలీ బోనస్ అని చెప్పి క్లెయిమ్ డైలీ బోనస్ మీద క్లిక్ చేసామనుకోండి. వన్స్ 30 క్యాప్చర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనకైతే వస్తుంది. ఇప్పుడు నేను ఆఫర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే ఉంటాయండి. సర్వీసెస్ ఎర్న్ చేసుకోవచ్చు, కొన్ని యాడ్స్ చూసినందుకు మనీ అయితే వస్తుంది. ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి, కొన్ని యాప్లు అయితే ఉంటాయి కదా, ఆ యాప్స్ని జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యామనుకోండి, మనకు అప్పుడు ఒక 1000 కాయిన్స్ అని 1500 కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి చాలా కాయిన్స్ వీలు అయితే ఇస్తున్నారండి. ఈజీగా ఇక్కడ మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఇక్కడ ఏ ఒక సర్వీస్ అని చెప్పి ఏవో అయితే ఉంటాయి. స్టార్ట్ మీద క్లిక్ చేసి సర్వే అనేది చేసామనుకోండి, మన ఈమెయిల్ ఐడి, మన సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ టైప్ కూడా, అంటే క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. అక్కడ ఏవో 4 ఆప్షన్లు ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఇంకో ఆఫర్ అయితే ఉందండి, ఇక్కడ బైజూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే 660 పాయింట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఐఆర్ఎల్ అని చెప్పి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే 270 పాయింట్స్ అని చెప్పి, మోజ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే 600 పాయింట్స్ అని చెప్పి, డిజీ బ్యాంక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే 300 పాయింట్స్ అని చెప్పి, అంటే ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ దగ్గర యాప్ ఉంటే మీరు చేసుకోండి, లేకపోతే అవసరమైతే లేదు. మీ దగ్గర వేరే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంటే వాటిలో కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు. అంటే మనీ మనకు ఖచ్చితంగా కావాలంటే ఇక్కడ వాచ్ వీడియో అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఒక వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో చూసినందుకు కూడా మనకి మనీ అయితే ఇస్తారు. ఈ విధంగా ఇక్కడ ఎక్స్ట్రా ఆఫర్ అని చెప్పి, కాయిన్ బాక్స్, ఎక్స్ట్రా బోనస్, ఈ విధంగా డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మీ ఈ లింక్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయొచ్చు. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లు అలా కూడా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ 3rd ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాలెట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే చూడొచ్చు, రీడీమ్ హిస్టరీ మీద నేను ఆల్రెడీ ఒక 4 టైమ్స్ అయితే విత్డ్రా చేశాను కదా, అమౌంట్ అని మనకైతే వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర ఒక 9585 కాయిన్స్ అయితే ఉన్నాయి. రీడీమ్ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. 10,000 కాయిన్స్ అనేవి వచ్చాయనుకోండి, మనం రీడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాలంటే పేటిఎం పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే పేపాల్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నేను పేటిఎం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 10,000 కాయిన్స్ వచ్చాయనుకోండి, దాని అర్థం 70 రూపీస్. 25,000 కాయిన్స్ వస్తే 200 రూపీస్ అని చెప్పి, ఈ విధంగా ఇనిషియల్గా ఒక 70 రూపీస్ మీద విత్డ్రా చేసుకోవచ్చు. నేను నాకు స్టార్టింగ్లో కూడా వీడియో స్టార్టింగ్లో పేమెంట్ చూపించాను. 100% ఈ యాప్ అనేవాళ్ళు చాలా రోజుల నుండి అయితే పేమెంట్ ఇస్తున్నారండి. దీని మీద మనం క్లిక్ చేయాలి.
ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఎంటర్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మన పేటి నెంబర్ అనేది ఇచ్చి విజిటా పెట్టామనుకోండి, విత్ ఇన్ 2 to 3 డేస్ లోపల అమౌంట్ అనేది మన వాలెట్లోకి అయితే వస్తుంది. అండ్ 100% పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి ఒక యాప్ ఉందని చెప్పి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దాకా చూసినందుకు ప్రేరణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.